నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఇల్లు మీద మీ ఇంటి మీద ఆయన స్టిక్కర్ ఏంటి? మీ పర్మిషన్ తీసుకుని మీ ఆమోదం తీసుకున్నాడా ఆయన? మీ ఇంటి మీద స్టిక్కర్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇంటి పైన మీ బొమ్మ వేసి ఒప్పుకుంటాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోలీసులను అడుగుతున్నా, మీ ఇంటి పైన నా బొమ్మ వేసి ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. ఎవరు ఇతను ఈ సైకో? ఎట్లా సార్ ఈ బొమ్మ? వ్యక్తిగత స్వేచ్ఛ, నా ఇల్లు నా ఇష్టం తప్ప నా ఇంటి మీద వీళ్ళ బొమ్మ వేయడానికి వీలులే. తీసేయండి ఆ బొమ్మ, ఏవి కాదు. సహాయ నిరాకరణ ఉండాలి. కబద్దారు మా ఇంటికి బొమ్మ వేస్తే నీ ముఖానికి మా బొమ్మ వేస్తామని తేల్చి చెప్పండి ఎమ్మెల్యేలకి. ఇంకో పక్క పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆయన బొమ్మ అంట, ఇంకో పక్క సర్వే రాళ్ళలో ఆయన పేరంట. భూమి మీది మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి, దానిపైన ఈ బొమ్మ ఎందుకమ్మా? ఈ సైకో బొమ్మ? ఆ సైకో బొమ్మ చూస్తే రాత్రుల్లో నిద్ర కూడా రాదు మనకు, ఎందుకంటే వాళ్ళు బాబాయ్ హత్యే గుర్తొస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యి సమాజాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే మనం ఓర్చుకునే ఓపిక ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక విషయం నేను అడుగుతున్నా, నేను మొన్న ఎర్రగొండ పాలెం పోయాను, నా మీద దాడి చేపించారు. సాక్షాత్తు ఒక మంత్రి నా మీద దాడి చేస్తే రాళ్ళేస్తే ఆ రాయి సెక్యూరిటీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎన్ఎస్జి కమాండర్ తగిలి నాలుగు కుట్లు పడ్డాయి ఆయనకి. నన్ను కాపాడబోయి ఆ ఎన్ఎస్జి కమాండర్ తల మీద బలమైన గాయం తగిలి కుట్లేసుకునే పరిస్థితి వచ్చారంటే ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది రౌడీజం అవునా కాదా? సాక్షాత్తు ఒక మంత్రి అతనే నా మీద రౌడీ చేస్తే ఇది ప్రభుత్వ కుట్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే నేను భయపడిపోవాలని అడుగుతున్నా మిమ్మల్ని, పారి పొమ్మంటారా అని అడుగుతున్నా. అందుకే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి దీన్ని. వాళ్ళు అంటారు నేను ఎస్సీలకేదో అన్యాయం చేశానని. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక్కసారి ప్రతి ఒక్క ఎస్సీ కుటుంబం ఆలోచించండి, ఎవరికి మీకు న్యాయం చేశాం, ఎవరు మీకు ద్రోహం చేశారు. సమీక్ష చేసుకునే సమయం. ధైర్యం ఉంటే సైకో జగన్ అండ్ కంపెనీని అడుగుతున్న సమాధానం చెప్పమని. ఎస్సీ కుటుంబాలు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం మొట్టమొదటిసారి ఒక ఎస్సీ మహేంద్రనాథ్ని ఫైనాన్స్ మినిస్టర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక బాలయోగిని పార్లమెంటుకు తొలిసారిగా స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాధవరావు ఐఏఎస్ ఆఫీసర్ని చీఫ్ సెక్రటరీగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంతవరకు ఎవరు కాల తర్వాత కూడా కడాన నారాయణన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ప్రతిపాదించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏ ఒక్కటైనా నీ జీవితంలో చేయగలుగుతావా, చేశావని చెప్పగలుగుతారా నేను అడుగుతున్నా. ఎవరైతే ఎస్సీ నాయకులు నన్ను ఛాలెంజ్ చేశారో వాళ్లకు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ సభలో, అమరావతి పవిత్రమైన సభలో సమాధానం చెప్పమని అడుగుతున్నా. ఇంకొక పక్కన మీరు చూస్తే పొన్నయ్య జస్టిస్ పొన్నయ్య కమిషన్ వేసి అంటరాని తనాన్ని రూపుమాపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పట్లో
టీ స్టాల్ లో రెండు గ్లాసుల సిద్ధాంతం. ఒక బావిలో నీళ్లు తీసుకోవాలంటే ఎస్సీలు తీసుకోకూడదని, దేవాలయాలకు రాకూడదని, ఇలాంటి అన్ని నిబంధనలు ఉంటే మొట్టమొదటిసారిగా నేను కమిషన్ వేసి 42 రికమెండేషన్లు అమలు చేసి రాష్ట్రంలో అంటరాని నిర్మూలన చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అది అంబేద్కర్ స్ఫూర్తి. ఎప్పుడను నువ్వు చేశావని అడుగుతున్నా. ఎస్సీ కమిషన్ వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సబ్ ప్లాన్ పెట్టి 28 కార్యక్రమాలు ఇస్తే ఆ 28 కార్యక్రమాలు తీసేసిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కడాన అంబేద్కర్ గారి పేరుతో నేను విదేశ విద్య ఇస్తే విదేశ విద్యను కూడా తీసేసి అంబేద్కర్ గారి పేరే తీసేసి వీళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు. నేను అడుగుతున్నా, అంబేద్కర్ కంటే మీ నాన్న గొప్పోడా అని అడుగుతున్నా. సమాధానం చెప్పమంటున్నా, క్షమాపణ చెప్పమంటున్నా ఈ సభలో. ఈ విధంగా ఏ చూసినా కడాన ఎస్సీల్లో కొంత ఎనుకబాటు ఉందంటే కేటగరైజేషన్ తీసుకొచ్చి మాలా మాదిగా అదర్ క్యాస్ట్లు కూడా న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దేశంలోనే మొట్టమొదటిసారిగా కేటగరైజేషన్ తీసుకొచ్చి ఏబిసిడి కేటగరైజేషన్ చేసిన పార్టీ, దీనికి సుప్రీంకోర్టు కూడా ఆమోదం చెప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు సమాధానం చెప్పమని. ఎస్సీ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. మీ అందరి కోసం పేదల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు ఒకసారి చూస్తే వెనుకబడిన వర్గాలందరినీ న్యాయం చేయాలని సబ్ ప్లాన్ పెట్టి వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తే రాజకీయాల్లో 25% మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు బీసీలకు రిజర్వేషన్లు పెడితే దాన్ని 35% చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సైకో జగన్ వచ్చి 25% తగ్గించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా ఈ సభలో మామూలుగా అందరికి ఇచ్చే కార్యక్రమాలు తప్ప ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ ఒక కార్యక్రమం ఇచ్చారా అని నేను అడుగుతున్నా. మరి ఏం చేశారని ఓట్లు వేయాలి మీకు? ఏం చేశారని ఘనకార్యం చేశారని స్టిక్కర్లు వేసుకుంటున్నారు మీరు? గూగుల్ కొడితే 6093 కొడితే ఎవరు వస్తారు తమ్ముళ్ళు? అలాంటి వ్యక్తి ఫోటో మీరు ఇంట్లో పెట్టుకోవాలంట. మీకు సిగ్గు లేకపోతే మనకైనా సిగ్గు ఉందని చెప్పుకోవడని మీకు తెలియజేస్తున్నా. మైనారిటీ వాళ్ళు అడుగుతున్నా, దాడులు పెరిగాయాలని మీద రోషిణి వస్తా ఉందా? ఇప్పుడు రంజాన్ తోఫా వచ్చిందా మీకు? విదేశ విద్య ఇచ్చారా మీకు? ఇమాములకి మౌజములకి ఆందోళన ఇచ్చారా మీకు? నేను చేసే ఆ రోజు అవన్నీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మరి ఇమాములకి మౌజములకి ఆందోళన ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉర్దూ యూనివర్సిటీ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకో పక్క ఉర్దూ 2వ లాంగ్వేజ్ కింద 13 జిల్లాల్లో చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇలాంటివి అనేక కార్యక్రమాలు ఆడబిడ్డలు చెబుతున్నమ్మా, మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆస్తిలో సమాన హక్కు తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు. మహిళా యూనివర్సిటీ ఆడబిడ్డల కోసం పెట్టింది ఎన్టీఆర్. డాక్రా సంఘాలు నేనే పెట్టా, నా మానస పుత్రిక అది. ఒక ఆడబిడ్డని
అన్ని రంగాలలో పైకి దేవాలని మగవారితో సమానంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమం ఈ డాక్రా సంఘాలు. ఎప్పుడైనా ఇలాంటి సంఘాలు ఎవరైనా ఆలోచించాలని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. మీకు అధికారం ఇచ్చాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వాన్ని మీకు నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను. మొన్న కూడా 2014-19లో 20,000 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఈ రోజే మొన్నే ఒక సంకల్పం చేశాను, మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాను, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాను. మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, జాబు రావాలంటే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, అదే సమయంలో నేను ఒక ఆలోచన చేశాను, సంక్షేమ కార్యక్రమాలు కూడా అనౌన్స్ చేస్తాను తొందరలోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైకోకి భయం పుట్టుకుని నేనేదో వస్తానే సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానంట. కాదు, మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు మీరందరూ ఉన్నారు, మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచుకునేది 100 రూపాయలు. అదనపు భారం మీ మీద 4 నుంచి 5 లక్షల కోట్లు. ఆయన ఏదో బటన్ నొక్కతానంటున్నాడు, మీకు బటన్ నొక్కుతున్నాడు కానీ బటన్ బొక్కుతున్నాడు. 2 లక్షల కోట్లు మీకు ఇస్తే 2 లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసిన మహాగణుడు ఎవరమ్మా? ఎవరు? నేను అడుగుతున్నా, ఇక్కడే మీ జిల్లాలో ఇసుక దందా ఎంత తెలుసా మీకు? ఎంత? 20 కోట్ల రూపాయలు నెలకు. ఎవరికి పోతుంది? ఎవరికి పోతా ఉంది? ఇక్కడ ఇక్కడ రోడ్లో మీరు చూస్తే కృష్ణా నదిలో ఏం తమ్ముళ్ళు, మీకు ఎవరికి కోపం రాదు? చూస్తే రోడ్డేసిన గరుడు ఈ శంకర్రావు. ఈ శంకర్రావు శంకర్రావు కాకుండా వంకర్రావు అని పెడితే బాగుంటుంది. అడిగేవాడు లేడని ఈ పోలీసులు కూడా లాలివ్ చెప్పడి కృష్ణమ్మ సాక్షిగా కృష్ణా నదిలో రోడ్డు వేశారా లేదా? వేశారా లేదా? లారీలు రావడానికి పోవడానికి వేశారంటే చేతుల పైకెత్తండి. కృష్ణాలో ఉండే ఇసుక మీకు వస్తా ఉందా? వస్తా ఉందా? ఇప్పుడే భవన నిర్మాణ కార్మికులు నాకు ఒక పిటిషన్ ఇచ్చారు, సార్ మాకందరికీ ఉపాధి పోయింది, పనులు లేవు, భవన నిర్మాణ కార్మికులు దివాలా తీశాం, కడాన 2 పొట్టలు పెంచుకుంటున్నారు. మీ దగ్గర నుండి వంకర శంకర్రావు, ఇంకో పక్కన సైకో. ఎప్పుడు పగులుతుందో వీడ పొట్ట నాకైతే తెలియదు. ఇది అన్యాయం అవునా కాదా? ఎక్కడికి పోతున్నాం మనం? అవినీతి కూడా అంతుంటుంది. ఒక పక్క అవసరం, ఒక పక్క చూస్తే డబ్బుల్ని, ఇంకొక పక్క వ్యసనం. ఈ సైకోకు డబ్బులంటే ఒక వ్యసనం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా ఈ కుండె వాళ్ళందరినీ, ఏం తమ్ముళ్ళు మీరందరూ కూడా మద్య షాపులకు వెళ్తున్నారా లేదా? కొంతమంది అయినా వెళుతున్నారా లేదా? ఏం తమ్ముళ్ళు పేటీఎం పనిచేస్తా ఉందా? పనిచేస్తా ఉందా అని అడుగుతున్నా. గూగుల్ పే పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ఎక్కడన్నా చిన్న షాపు పోతే గూగుల్ పే పనిచేస్తుందా లేదా? కడాన పుష్ కార్ట్లుంటే అక్కడికి పోయినా గూగుల్ పే చూపిస్తే ఆటోమేటిక్గా మీకు ఏం కావాలని ఇస్తారు అవునా కాదా?
బ్రాంది షాపులు ఇస్తున్నారా? రహస్యం ఏంటి? రహస్యం ఏంటి? ఇందులో వచ్చిన డబ్బుల్లో వాట తాడేపల్లి ప్యాలెస్ అయిపోతుంది. కడాన మీ రక్తాన్ని తాగే జలగా ఈ సైకో నేను అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని. ఏమమ్మా మీ తాళి బొట్టులు కూడా తెంచేసే రకం ఈ జగన్.